హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ అనిత ఈ వీడియో వచ్చేసి మీకు ఇంపార్టెంట్ టిప్ అనేది చెప్పబోతున్నాను టిప్ కాదండి మీకు లైనింగ్ ఎలా వాష్ చేయాలి ఏ లైనింగ్ వాష్ చేయాలి అనేది క్లియర్గా చూపిస్తాను వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఎందుకంటే ఇంపార్టెంట్ యొక్క టిప్ అనేది మీరు మిస్ అవుతారు అందుకని వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇది వచ్చేసి మనకి నార్మల్ చూడండి టూ బై టూ లైనింగ్ క్లాత్ ఇది వచ్చేసి మనకి ఏమంటారు బెండలో ఉంటుంది కదా మనకి టాన్లో ఈ టాన్లో ఉండే లైనింగ్ ఇది ఇది వచ్చేసి నార్మల్గా మనకి బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటారు కదా ఇది ఆ లైనింగ్ ఇది కూడా కాటన్దే కాకపోతే కానీ డైరెక్ట్గా స్టిచ్ చేస్తారు కదా ఈ బ్లౌజ్ అండి వీటిలో వేటిని వాష్ చేయాలి వాష్ చేస్తే ఎలా వాష్ చేయాలి ఎంతసేపు వాష్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి నార్మల్ కాటన్ అండి ఇది ఇది మనకి వాటర్లో వేస్తే జస్ట్ పావించు కంటే అస్సలు ఎక్కువ సింక్ అవ్వదు దీనికంటే ఇంకొంచెం లో క్వాలిటీ కూడా ఉంటాయి ఫుల్ పాలిస్టర్ ఉంటుంది వాటిని అయితే అసలు వాలి వాష్ అనేది చేయకూడదు చేయకూడదు ఇది వచ్చేసి మనకి వాటర్ చేసినా చేయకపోయినా పర్లేదండి ఇది మాత్రం అసలు ఎక్కువగా మనకి క్లాత్ అనేది సింక్ అవ్వదు చాలా తక్కువ సింక్ అవుతుంది ఇది వచ్చేసి ఫస్ట్ లైనింగ్ అండి ఇది వచ్చేసి సెకండ్ లైనింగ్ ఇది వచ్చేసి మనకి చూడండి ఈ విధంగా టాన్లలో అనేది లైనింగ్ ఉంటుంది ఈ ఇది కూడా దీంట్లో క్వాలిటీని బట్టి మనకి క్లాత్ అనేది చేంజ్ అవుతుంది చూడండి ఇది వచ్చేసి చాలా మంచి క్లాత్ అండి అందుకని ఇది వాటర్లో సింక్ చేసేటప్పుడు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకైనా దీన్ని వాటర్లో ఉంచేసిన తర్వాత మనం దీన్ని ఎండలో ఆరబెట్టుకోవాలి ఇది వచ్చేసి టిప్ నెంబర్ టూ అండి సెకండ్ లైనింగ్ బ్లౌజ్ ఇది వచ్చేసి డైరెక్ట్గా మనకి టూ బై టూ రూబీ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకుంటారు కదా ఇదండి ఇది ఎక్కువగా ఏ లైనింగ్ లైనింగ్కి యూజ్ చేసుకోవాలంటే నెట్ క్లాత్ లాగా చాలా సన్నగా ఉంటాయి ఆర్గన్స్ అలాంటివి కొందరికి షైనింగ్ క్లాత్స్ నచ్చవు కదా అలాంటి టైంలో ఇలాంటి లైనింగ్ల కంటే మనకి ఈ టూ బై టూ బ్లౌజ్ ఉంటుంది కదా రూబీ బ్లౌజ్ వీటిని అనేది లైనింగ్గా యూజ్ చేస్తే కొంచెం మనకి స్టిఫ్ స్టిఫ్నెస్ అనేది బ్లౌజ్కి ఉంటుంది అందుకని ఈ లైనింగ్ అనేది మనం దీన్ని లైనింగ్లో యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇప్పుడు మనకి లైనింగ్ బ్లౌ సారీ బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేసుకుంటున్నాను ఇది కూడా మొత్తం కాటనే అండి కాకపోతే కానీ ఇది కూడా మనకి వాటర్లో సింక్ అవుతుంది అందుకని మనకి కస్టమర్స్ని ఒకసారి అడిగి తెలుసుకున్న తర్వాత వాటర్లో ఏ స్టిచ్ చేయాలా లేదా అని వాళ్ళకి క్లియర్ ఒకసారి మనం అడిగి తెలుసుకొని వాటర్లో వేయాలి ఏ కస్టమర్ మాత్రం నాకేం చెప్పారంటే ఇది సింక్ అవుతుంది ఖచ్చితంగా మనకి వాటర్లో వాష్ చేసిన తర్వాతే దీన్ని స్టిచ్ చేయమన్నారు అందుకని దీన్ని వాటర్లో వాష్ చేశాను దీన్ని కూడా వాష్ చేయమన్నారు అందుకని వాష్ చేశాను ఇది అర్జెంట్ అయినప్పుడు మాత్రం దీన్ని వాష్ చేయకూడదు కానీ ఈ మిగతా లైనింగ్స్ మాత్రం ఖచ్చితంగా మనం వాష్ అనేది చేయాలి అప్పుడే మనకి బ్లౌజ్ తర్వాత ఉతికిన తర్వాత కూడా మనకి ఒకే లెవెల్లో ఉంటుంది లేదు అంటే మనకి లైనింగ్ అన్న లోపలికి గుంజడం లేదు అంటే ఇట్లా మెయిన్ క్లాత్ కాటన్ ఉంటే ఏదైనా మే పైకి గుంజడం దీనివల్ల బ్లౌజ్ అనేది సెట్ అవ్వకపోవడం అనేది జరుగుతుంది అందుకని ఏది సింక్ అవుతుందో చూసుకొని వాటిని వాష్ చేసి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్